హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే మన మనస్సు ఆ దేవహూతి అడుగుతుంది, వద్దన్న కొన్ని విషయ సుఖముల వైపు వెళ్ళిపోతుంది. ఎందుకు? ఏది వద్దంటామో అక్కడే మనస్సు వెళుతుందట. దానికి ఏమి కారణము? కపిల వాసుదేవుడు అంటున్నాడు, ఏం లేదమ్మా, దుర్జన సాంగత్యము, వారిచే తిరుగుట, వారిచే కలిసి తినుట, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించేది. ఈ దుష్ట సంగము మనస్సును కలుషితం చేస్తుందట. అందువల్ల దుర్జన సాంగత్యము సర్వదా వర్జము. ఈ విషయం భాగవతంలో అనేక పర్యాయంలో చెప్పి ఉన్నాము. వారిచే కూడి భుజించుట, వారి ఇంట ఆహార స్వీకారము ఒక్కొక్కటి మహా అనర్థకారి. కృష్ణుడే ఈ విషయాన్ని తెలిపాడని గత స్కందములో తెలిపాం. ద్విషదన్నం నభోక్తవ్యం, ద్విషంతం నైవ భోజయేత. ద్వేషుల ఇంట భోజనం చేయరాదు, వారి ఇంట ఆహారము స్వీకరించరాదు, వారికి ఆహారము పెట్టరాదు, వారితో కలిసి ఉండరాదు. ఇదంతా ఒక్కొక్క సదృష్టాంతంగా భాగవతం చెప్పింది. వెనుక అశ్వత్థామని పాత్ర, కర్ణుని పాత్రలు, భీష్మ, ద్రోణాది మహనీయులు గొప్పవారు. వారు ద్రోణాచార్య భీష్మాచార్య అంటే చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు గొప్ప గొప్ప దేవత, సాక్షాత్ బృహస్పతి దేవగురు, దేవతలకందరికీ కూడా పూజ్యమైనటువంటి వ్యక్తి బృహస్పతి. అలాంటి బృహస్పతే ద్రోణాచార్యునిగా కురుకులంలో ద్వాపరయుగంలో అవతరించారు. గొప్ప వ్యక్తి, బుద్ధివంతుడు, నీతివంతుడు, వాగ్మి, సకల వేదములు అతని యొక్క స్వాధీనము. మహాభారతంలో ఒకచోట ద్రోణాచార్యుని గురించి చెప్తారు, ఎంత గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి అనే. జిహ్వాగ్రే చతురో వేదాః, హస్తాగ్రే శశరం ధనుః. ఆ యుద్ధ భూమిలో నిలబడిన ద్రోణాచార్యునికి ఎదురు ఎవరు నిలబడడానికి సాధ్యం లేదు. ఎందుకంటే అతని నాలుక పైన సకల వేదములు తాండవమాడుతుంది, సకల శాస్త్రములు తాండవమాడుతుంది, చేతిలో సశరంధను శరస్ అయితే బాణసహితమైన ధనస్సు శస్త్ర అస్త్రములు చేతిలో ఉంది, నాలుక పైన సకల వేదాది శాస్త్రములు ఉంది. అలాంటి వ్యక్తి ఎక్కడైనా యుద్ధానికి నిలబడితే జయిస్తాడు. శాపాదపి శరాదపి, శరముతో బాణముల యొక్క పరంపర వర్షం కురిపించి వాళ్ళను నాశం చేస్తాడు. అది వద్దంటే నోట్లో సకల శాస్త్రములు ఉంది కాబట్టి శాపము చే కూడా వాళ్ళని నేల కూలేసినట్టుగా చేస్తాడు. అది ద్రోణాచార్యుని యొక్క శక్తి అని మహాభారతం చెప్తుంది. అలాంటి గొప్ప వ్యక్తి అయినా అతని యొక్క మనస్సు మాత్రము విచలితమైంది కొన్ని సందర్భాల్లో. కారణమేమి? దుష్ట సంగం. కపిల వాసుదేవుడు అంటున్నాడు, దుర్జన సాంగత్యము సర్వదా వచ్చం అంటున్నాడు. ఎప్పటికీ కూడా జీవనంలో దుర్జన సాంగత్యాన్ని చేయకూడదు. అది వెంటనే ప్రభావం మనస్సు పైన పడుతుందట. వారితో కూడి వారి మాటలు వింటూ, వారి గాలి సోకి, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించినట్టయితే
దేవతలకు కూడా మతిభ్రష్టలవుతారు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అది వాస్తవంగా సదృష్టాంతంగా మహాభారత భాగవత రామాయణాది పాత్రల్లో చూడవచ్చు. ఇప్పుడే ద్రోణాచార్యుని యొక్క వ్యక్తిత్వాన్ని విన్నారు. అలాంటి ద్రోణాచార్యుడు కూడా ఏమైంది అతని గతి? ఆ వ్యక్తి కూడా ధర్మపథం బృహస్పతి యొక్క అవతారము. బృహస్పతి అంటే నీతికి శాస్త్రానికి ఒక గొప్ప మారుపేరు. అలాంటి బృహస్పతి కూడా ఎంత తప్పు, ద్రౌపదికి జరిగే పరాభవాన్ని, తప్పు మీరు చేస్తున్నారని ఒక్క మాట అనడానికి ద్రోణాచార్యునికి మాట రాలేదు. కారణమేమి? ఆ దుర్యోధనుడిచ్చిన అన్నాన్ని తింటూ తింటూ రక్తములో కూడా దుర్యోధనుని గుణమే ప్రవహిస్తూ ఉన్నది. దానివల్ల చెప్పడానికి సంకోచం, యో దుర్యోధను మనస్సుకు బాధ కలిగినట్టు అవుతుంది అని చెప్పేసి దుర్యోధనుని మెప్పించడానికి ఒక న్యాయ మార్గాన్ని కూడా తప్పివేశాడు ఆ మహనీయుడు ద్రోణాచార్యుడు. భీష్మాచార్యుడు చెప్పలేదు. చివరకు శరతల్పగతుడైనప్పుడు వివిధ తత్వములు చెప్పినప్పుడు అర్జునుడు అడిగితే ఆనాడు లేని బుద్ధి ఈనాడు వచ్చింది కదా పితామహ, ఎలాగొచ్చింది అంటే, అవును దుర్యోధనుని ఇంట తిన్న తర్వాత రక్తమంతా కూడా కలుషితమైపోయింది, నీ బాణములచే రక్తమంతా భూమిలో పడిపోయిన తర్వాత కేవలం ఎముకలు మాత్రం మిగిలింది, అందుకే నా నిజమైన బుద్ధి ఇప్పుడు నాకు వస్తుంది అంటాడు. అశ్వత్థామ కథ విన్నాం. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా దేవానుదేవతలు. దేవతలకే మనస్సు విచలితమైనప్పుడు అల్ప మానవులైన మనము మనస్సును ఎంతవరకు నిగ్రహం చేయగలుగుతాం? మనస్సును మనం శుద్ధిపరచాలన్నట్టయితే దుర్జన సాంగత్యాన్ని వదిలి సజ్జన సాంగత్యం చేస్తూ ఆ మనస్సుకు కావలసినటువంటి చక్కటి సంస్కారాన్ని మనం నేర్చుకొని మనము ఆ మార్గంలో వెళుతూ ఉన్నట్టయితే మనము శాశ్వతంగా సుఖాన్ని పొందగలుగుతాము అని దుర్జన సాంగత్యం ఎలాంటిది? ఒక కవీశ్వరుడు చెప్తాడు, ఈత చెట్ల వనం ఉంటుంది, ఆ వనంలో పోయి కూర్చొని ఒక గ్లాసులో అమృతం తాగినా చూచేవాళ్ళు ఏమంటారు, వాడు సారాయి తాగుతున్నాడు అంటారు. ఎందుకు? ఆ ఈత చెట్ల వనం అనేది, ఆ వనమే ఒక చెడు విషయం అంటది. వాడు సారాయి తాగకున్నా కూడా అక్కడ అమృతం తాగినా పాలు తాగినా అతని పైన ముద్ర పడుతుంది. అందుకే అలాంటిది ఆ ఈత చెట్ల వనములో వెళ్ళి ఒక మంచివాడు అమృతమునో పాలనో తాగితే కూడా అతన్ని చెడువాని వెళ్ళి ఎలా ముద్ర వేస్తుందో దుష్టజన సాంగత్యము కూడా ఆ మంచివానిపై దుష్ప్రభావం పడుతుంది అనేది చెప్తున్నారు. ఇక చేయవలసిందేమి? సజ్జన సాంగత్యం చేయాలి. దుర్జన సాంగత్యాన్ని వదలండి, సజ్జన సాంగత్యం. దీనివల్ల ప్రయోజనం ఏమంటే మనస్సుకు చక్కటి సంస్కారం. ప్రతి మనిషి బాగుపడేది చెడిపోయేది మనస్సు వల్ల. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మన బంధానికి మోక్షానికి రెండిటికీ కారణము మన మనస్సే. ఆ మనస్సు ఎలాంటిదంటే ఏ వైపైనా తిప్పడానికి వస్తుంది, చాలా చంచలం. అతి చంచలమైన మనస్సును ఒక మార్గంలో తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకే మన ప్రవర్తన మార్చుకోవాలా? దుర్జన సాంగత్యాన్ని వదిలి సజ్జన సాంగత్యాన్ని చేయండి. అయితే సజ్జనులంటే ఏమి, సజ్జనుల లక్షణమేమి, ఎవరిని చూచి మనం సజ్జనులని భావించాలా, వారి ఆకారాన్ని చూచా, వారి ప్రవర్తనను చూచా, ఏం చూచి మనం సజ్జనులని గుర్తుపట్టాలా అనే ప్రశ్న దేవహూతి తల్లి అడిగితే కపిల పరమాత్ముడు వాసుదేవుడు చెప్తున్నాడు, ఆ సజ్జనుల కొన్ని లక్షణాలను మాత్రం ఇక్కడ వివరిస్తున్నాడు. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః దాంతాః సాధవః సాధుభూషణాః మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం అంటుంది. మొదటి లక్షణము తితిక్ష అనే ఒక శబ్దాన్ని చెప్తున్నారు. తితిక్ష అంటున్నారు. ఏమది తితిక్ష అన్నట్టయితే, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా, సుఖమొచ్చినప్పుడు సుఖములో ఆసక్తులైపోయి అదే పరమార్థమని అందులో మునిగిపోవటము,
దుఃఖం వచ్చినప్పుడు విషణ్ణులై ఉద్విగ్నులై బాధకు గురి కావడం, ఇది ఎవరి దగ్గర ఉండదో వారికి తితిక్ష అనే గుణం ఉందని చెప్పవచ్చు. ఆ మహానుభావులు దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ సమానంగా చూస్తారు. సుఖం వస్తే సంతోషపడి పైకి ఎగరడం, దుఃఖం వస్తే పాతాళములో పడిపోవడం, ఇది ఎప్పుడూ చేయరండి. ఈ విషయంలో భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట చెప్తాడు, దుఃఖేష్వనిగ్ని అనుద్విగ్నమనాహ సుఖేతు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితదీహి మునిరుచ్యతే. ఎవరిని ముని అని పిలుస్తారు? దుఃఖేషు అనుద్విగ్నమనాహ, దుఃఖం వచ్చినప్పుడు మనస్సులో ఉద్వేగము కలగరాదు, దుఃఖానికి వెంటనే ఉద్వేగమైపోతాం. సుఖం వచ్చినప్పుడు విగత స్పృహ, ఆశపడి ఆ సుఖ సముద్రంలో మునిగి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. అలాంటి వ్యక్తులట రాగభయ క్రోధములను వదిలిన మహనీయులు ఎవరో వారే అపరోక్ష జ్ఞానులు, స్థితప్రజ్ఞులు ఉంటారు అని గీతాచార్యుడు చెప్పాడు. ఈ లక్షణము కలిగిన వారే తితిక్ష అనేవారు, అని గుణం కలిగిన వారు. అలాంటి తితిక్ష అంటే ద్వంద్వ సహిష్ణత, ఎండకు వానకు, చలికి వేడికి, సుఖానికి దుఃఖానికి, రెండిటికీ కూడా దానికి బానిసలు కాకుండా రెండిటినీ సమానంగా చూసుకుంటూ ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు నిజమైనటువంటి తితిక్ష గలవారు. పురంధరదాసుల జీవనంలో వారి చివరి కాలము హంపి మహానగరంలో గడిపారు. హంపికి అచ్చట వ్యాస మునీంద్రులు, వ్యాస యతీశ్వరులని, వ్యాస తీర్థులనేవారు మహనీయులు. కృష్ణదేవరాయల కాలంలో రాజగురువులుగా ఉండేవారు. వారొక గొప్ప విద్యాపీఠాన్ని స్థాపించారు వ్యాసతీర్థులు. వ్యాసరాజులోని కూడా అంటారు వారిని వ్యాసతీర్థ. వారి వద్ద వెళతారు సర్వసంగ పరిత్యాగి అయి, అంటే అంతా వదిలిపెట్టి, అంటే సన్యాసి కాదు, గృహస్థుడైనా సన్యాసి వలె అంత ఆస్తిని ధనాన్ని అంతా వదిలిపెట్టి భార్యతో కలిసి హంపి మహానగరానికి వెళతారు. వ్యాసరాజుల దగ్గర పిలిచి ఇప్పుడే సరిచేయాలా, ఇనుము బాగా కాలినప్పుడే దాన్ని వంచాలా, తర్వాత వంచడం కుదరదని ఆ వ్యక్తిని పిలిపించి అతన్ని నామ సంకీర్తన సాంప్రదాయ సంకీర్తనను చేస్తూ ఈ లోకాన్ని ఉద్ధరించమని అంకిత నామం ఇచ్చారు వ్యాసతీర్థులు, పురంధర విఠల అని చెప్పేసి హంపిలో. ఆనాటి నుంచి వాళ్ళు ఆశువుగా ఎన్నో లక్షల 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 కీర్తనలు గావించారు. ఆ వ్యక్తి దాస జీవనాన్ని అనుభవిస్తూ ఒకప్పుడు నవకోటి నారాయణుడి గొప్ప శ్రీమంతుడు, డబ్బున్నవారు తప్పితే వేరే వారిని పలకరించేవాడు కాదు. అలాంటి వ్యక్తి అంత మారిపోయి దాస్య జీవనాన్ని అనుభవిస్తూ సజ్జన సాంగత్యం, వ్యాసతీర్థుల వంటి మహానుభావుల సాంగత్యం దొరికిన తర్వాత అతని మనస్సు తేలిక పడిందట. కోట్ల కోట్ల ఆస్తి ఇంట్లో ఉంది, అంతా వదిలిపెట్టి దాన్ని నాలుగు భాగాలు చేసి దేవాలయాల పునరుద్ధరణకు ఒక భాగము, పేద విద్యార్థులకు విద్యా జీవనానికి ఒక భాగము, సాధారణ ప్రజలకు బాధపడే వాళ్ళకు ఒక బాధ, ఈ విధంగా భాగాలు చేసి పంచి కట్టిన గుడ్డలపై అలాగే వదిలి వచ్చేస్తారు. ఆ సంకీర్తనలు పాడుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. కడుపు నింపుకోవడానికి ఒక జోలే కట్టుకొని ఎక్కడైనా వెళితే ఆ పాట విని పిడికడి గింజలు వేస్తే తాను తన భార్య భోజనం చేయాలి, ఆ పరిస్థితి. అయితే సుఖంగా ఉన్నాడు, డబ్బు ఉన్నప్పుడు సుఖం కాదు, లేనప్పుడు కూడా ఆ భిక్షా యాచన చేసి ఆ రోజుకి ఎంత కావాలో అంతే యాచన చేసి ఆ వచ్చిన దీంతో ఉన్నాం. అప్పుడు కృష్ణదేవరాయలు చూచారట, అరే ఈ వ్యక్తి ఒకప్పుడు గొప్ప సంపన్నుడు, వజ్ర ముత్యముల వ్యాపారం, కృష్ణదేవరాయలు వజ్రములు ముత్యములు కొనాలన్నట్టయితే పెద్ద పెద్ద వారిని పిలిపించేవారు, అందులో ఒక గొప్ప వ్యాపారి ఈ పురంధరదాసు. అలాంటి వ్యక్తి రాజు దగ్గర వెళ్ళి చూస్తే ఈ వ్యక్తి ఈరోజు అపార ధనరాశిని వదిలిపెట్టి, ఎంత ధనం అంటే రాజు ఎంత శ్రీమంతుడో అతనికి సమాన శ్రీమంతుడు ఈ వ్యక్తి,
ఈరోజు ఒక భిక్షాయాచన చేస్తూ వెళుతున్నాడు కదా, ఇలాంటి వ్యక్తికి ఆ పరిస్థితి కలగరాదని వాళ్ళ భార్యకు చెప్పి ఈ పురంధరదాసు భిక్షానికి వస్తా ఒకరోజు పిలిపించున్నారు. ఎవరింటికి వెళ్ళేవాడు కాదు, ఏదో సాధారణ ఇంటికి వెళ్ళేవాడు. రాజు పిలుస్తున్నారంటే వెళ్ళాడు. వాళ్ళ భార్య ఆ పట్టుకున్నటువంటి భిక్ష ఆ కట్టుకొని వస్తారు, జోళే కట్టుకొని వస్తారు. దాంట్లో ఏం వేశారు? బంగారు, అంత బంగారు, ఇంత ఇంత రాళ్ల వలె ఉండే బంగారు, సుమారుగా ఒక 7-8 కేజీలు ఇంత బంగారు, ముత్యములు రత్నములు తీసి అతను దాంట్లో పోసిందాడు. పక్కింటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళందరూ బియ్యం పోశారు, పప్పు వేశారేమో, ఇతడు రాజు ఇది వేశాడు. మోయలేక వచ్చి ఇంట్లో పెట్టేశాడు. ఆ పెట్టిన తర్వాత ఆ భార్య శుద్ధిపరిచి అన్నం వండి నైవేద్యానికి పెట్టాడు. ఇటు పూజ చేసేటప్పుడు నైవేద్యానికి ఆలస్యమైపోయింది. ఎందుకు ఆలస్యమైంది దేవుని నైవేద్యానికి? ఏం చేయాలండి? రోజు బియ్యము ధాన్యం వేసేవాళ్ళు ఎవరో ఈరోజు రాళ్ళు రప్పలు వేసేశారు, దాన్నంతా ఏరి బయట పడేసి శుద్ధమైన బియ్యాన్ని వండడానికి నాకు ఇంతసేపు పట్టింది. అంటే ఆ పురంధరదాసుకు వాళ్ళ భార్యకు వజ్రములు ముత్యములు బంగారు వేస్తే కూడా వాళ్ళ కంటికి అది రాయిగా చూచారే కానీ ధనంగా చూడలేదు. అది నిజమైనటువంటి స్థితప్రజ్ఞల యొక్క లక్షణం అని ఆ విధంగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రకాల వైభవాన్ని ఆ శ్రీమంతతనాన్ని అనుభవించిన వ్యక్తి ఈరోజు ఈ వృత్తిలో ఉంటే కూడా అతనికి బాధ కాదు. మనకు ఒక మంచి స్థితిలో ఉండి ఉన్నట్టుగా ఆ స్థితి పోయిందంటే ఎంత బాధపడతారు. ఒక కవీశ్వరుడు సుభాషితు గారు చెప్తాడు, మంచి దీపముల యొక్క వెలుగులో ఉంటూ ఉన్నట్టుండిగా దీపం పోతే బాధపడతాడు. ఎప్పుడు చిన్న దీపాలు పెట్టుకున్న వానికి పెద్ద దీపం వస్తే ఆనందపడతాడు. అలాగే ఎప్పుడు సుఖంలో ఉండేవానికి దుఃఖం వస్తే చాలా బాధ, దుఃఖంలో ఉండేవానికి సుఖం వస్తే ఆనందం అట. సుఖాత్తుయోయాతి దశాం దరిద్రతాం స్థిత శరీరేపి మృత సజీవతి. సుఖము నుంచి ఎవరు దుఃఖానికి వస్తాడో వాడు బతికున్నా కూడా చచ్చిన వానితో సమానమంట. అయితే మహనీయులు అంత సంపదను అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఏమీ లేకున్నా కూడా ఆనందంగా ఉంటారు. వారి కంటికి బంగారు వెండి ముత్యములు రత్నములు అగుపించినా అది రాళ్ల వలె చూస్తారే కానీ దాన్ని ధనంగా చూడరు. అది పురంధరదాసు యొక్క జీవనంలో అతను మహానుభావుడు. ఆ మహానుభావుని యొక్క జీవనం ఇలాగుండింది. ఎందుకలా కలిగింది అతనికి అంటే సతాం ప్రసంగా సజ్జన సాంగత్యం, గురువర్యులైన వ్యాసరాజుల వ్యాసతీర్థుల యొక్క సాంగత్యము ఆ మహానుభావులను దర్శనం చేసుకుంటే చాలు. పురంధరదాసు వంటి వ్యక్తిని సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉంటే వ్యాసతీర్థ యతీశ్వరులు. ఆ వ్యాసతీర్థుల యొక్క పేరు చెప్పాలంటే మనకు ఆ సామర్థ్యం ఉందా అని, ఆ యోగ్యత ఉందా అని విచారించాలి. అంతటి గొప్ప మహనీయుడు కనకదాసు. అదే సమయంలో కనకదాసును కూడా అనుగ్రహించి కనకదాసుకు దేవుణ్ణి చూపిన వ్యక్తి అట. ఆ కనకదాసుని వారు కురువ కులంలో పుట్టారు. అతన్ని దాసునిగా స్వీకరించి అనుగ్రహించి దేవుని దర్శనం చేయించారు. అంటే గుళ్ళో ఉండే విగ్రహం కాదు, ప్రత్యక్షంగా దేవుణ్ణి చూపించారు వ్యాసతీర్థుల వారు. అలాంటి గొప్ప మహనీయుల వారు. అది ఒక కాలం. ఎందుకు చెప్పానంటే ఈ దృష్టాంతము, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ సమానంగా చూసుకునే వ్యక్తులు సత్పురుషులట. వారిలో ఒక లక్షణం తితిక్ష అని చెప్పేసి అన్నారు. రెండవది కారుణికాహ అంటారు, కరుణా సంపన్నులట. ఆ కరుణ అనేది ఒకళ్ళు చెప్తే కలిగేది కాదు, స్వాభావికంగా ఆ కరుణా రసము ప్రవహిస్తూ ఉండాలి. ఎవరికి ఉంటుంది? భగవంతుని కరుణ అపారం అంటారు. ఆ భగవంతుని నమ్మిన భగవంతుని భజించే మహానుభావులకు కూడా కరుణ ఉంటుందట. అది నిర్నిమిత్తంగా రావాలంట, ఏదో ఒక నిమిత్తంగా కాదు. మనము ఒకళ్ళపైన కరుణను ప్రేమను ప్రీతిని చూపిస్తాం. ఎందుకు? వారేమైనా మనకు ఉపకారం చేసింటారు కాబట్టి. ఉపకారం చేయకపోతే రాదు. అలా కాదు, వాడు మనకు ఉపకారం చేసినా వారి నుంచి ఉపకారం పొందినా పొందకపోయినా తోటి మనిషిగా ఒక మానవీయత ధర్మం చేత ఆ కరుణ అనేది అందరి ఎడ రావాలి. అలాంటి కరుణ కలిగిన వారే సత్పురుషులు. సత్పురుషుల లక్షణాలను వింటున్నాం మనం. సుహృద సర్వదేహినాం, సకల ప్రాణుల యందు సౌజన్యం ఉండాలి. మనుష్యతోటి మనుష్యులతో సౌజన్యం. వారికి దుఃఖం వస్తే మనం విచారించడం, ఆ దుఃఖంలో భాగం పంచుకొని దుఃఖాన్ని ఎలా పరిహారం చేయాలా,
అందరికీ సహకారం, అందరినీ సేవించండి. ఇప్పుడు చెప్తారు మానవ సేవ మాధవ సేవ అని, ఇది ఎప్పుడో మన శాస్త్రం చెప్పింది ఎప్పుడో. తోటి మనుష్యులకే కాదు తన తోటి ప్రాణులకు కూడా సహకారం చేయండి. గీతాచార్యుడు చెప్పాడు, జగద్గురు మధ్వాచార్యులు మాట చెప్తారు, మనిషి యొక్క కర్తవ్యమేమి, మోక్షాన్ని అపేక్షించే మనిషికి ఏం కావాలా, జ్ఞానం కావాలా భక్తి కావాలా అంటారు. అంత మాత్రం ఉంటే సరిపోదు, అది తనకు మాత్రమే అవుతుంది. తాను ఈ ప్రపంచానికి ఏం సహాయం చేశాడు, తాను ఉద్ధారమయ్యేది గొప్ప కాదు, తాను ఉద్ధారమవుతూ తన తోటి వారిని కూడా ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అప్పుడేం చేయాలా, నానా జనశ్య శుశ్రూష కర్తవ్య కరవన్వితే అంట. నానా జనశ్య శుశ్రూష, తోటి మనుష్యులను తోటి ప్రాణులను సేవించండి, సేవ చేయండి, అది కర్తవ్యమట. భగవంతుడు మనకు విధించిన ఒక ఆజ్ఞ అది. ఏం ఆజ్ఞ, డబ్బు సంపాదించిన వాళ్లకు ట్యాక్స్ అని ప్రభుత్వం వేస్తుంది, ఇంత డబ్బు సంపాదిస్తే ఇంత ట్యాక్స్ అని. మనిషి జన్మ ఇచ్చినందుకు నీవు ట్యాక్స్ కట్టమని భగవంతుడు చెప్తాడు. నిన్ను ఒక పశువుగా క్రిమిగా కీటకంగా పుట్టించగా పక్షిగా పుట్టించగా మనిషి జన్మ ఇచ్చాను, ఆ మనిషి జన్మ ఇచ్చినందుకు నీవేం ట్యాక్స్ కడతావు, ఏం కట్టాలా, తోటి మనుష్యులను తోటి ప్రాణులకు సహకరించు, వారికి ఏదైనా కూడా ఆపద వస్తే సహకరించు, అదే నీకు నేనేసే ట్యాక్స్ అని భగవంతుడు చెప్తాడు. నానాజనశ్చ శుశ్రూష కర్తవ్య కరవన్వితే, ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రతి ప్రాణులను తోటి మనుష్యులతో కూడా కూడి ఉండి వారి యోగక్షేమాలను చూచేది, ఇది ఒక సత్పురుషుల లక్షణం. తర్వాత అంటున్నారు అజాతశత్రవహ అని ఇంకో లక్షణం. అజాతశత్రు అంటే శత్రువులు లేని వాళ్ళు, శత్రువే పుట్టలేదు అని అర్థం వస్తుంది. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అని పిలుస్తారు, ఆ అర్థం కాదు ఇక్కడ. అజాతశత్రువు అంటే శత్రువు పుట్టనివాడని అర్థం కాదు. అజాత అంటే అస్మాత్ జాతాహ అజాత, తనతో పుట్టినటువంటివి అజాతములు. ఏదది అంటే తాను పుట్టేటప్పుడే తనతో పాటు కామక్రోధ లోభాదులని అరి షడ్వర్గములు పుట్టి ఉంటుంది. అలాంటి కామక్రోధాదులను ఎవరు శత్రువుగా పరిగణిస్తారో వారు అజాత శత్రువులు. బయటి శత్రువుల కంటే మమ్మల్ని ఎక్కువ పీడించేది లోపలుండే ఈ కామక్రోధాలు, వాటిని శత్రువుగా భావించి దూరం పెట్టండి. అలా పెట్టిన వాళ్ళే సత్పురుషులు. శాంతాహ సాధవహ సాధుభూషణాహ, శాంత మనస్కులై సాధు ప్రవృత్తిని అనుభవిస్తూ, తర్వాత మై అనన్యేన భావేన భక్తిం కురువంతి ఏ దృఢ, నాయందు అనన్య భావనచే భక్తిని ఎవరు చేస్తారు. అనన్య భావన అంటే రక్షించడానికి మనం ఏదైనా ఆపద వస్తే, ఏదైనా పని కావాలంటే డబ్బు ఉన్నవాడను, బలం ఉన్నవాడను, అధికారం ఉన్నవాడను వెంటాడతాం. వాళ్ళు చూచి కాదు పోదు, రేపు చేస్తాను, ఇంకో రోజు చేస్తాను, మర్నాడు రండి, ఇంకోటి రోజు రండి అని తిప్పి 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 మన పని కానప్పుడు అందరినీ వదిలిపెట్టి అప్పుడేమొస్తాము, దేవుని దగ్గర వస్తాము.